హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ రంగంలోకి ప్రశాంత్ కిషోర్ ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా ఆ దిశగా అడుగులు పడుతున్నాయా ఇప్పుడు వైసీపీలో కీలకంగా నడుస్తోన్న చర్చ ఇదే దీనికి అవుననే సమాధానమే వస్తోంది ప్రభుత్వం ఇప్పటి వరకు ఎదురు చూసిన ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అవుతున్నాయి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికలకు ఈ నెల పదహారవ తేదీ చివరి రోజు వైసీపీ తమ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది ఈ ముగ్గురు ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది ఈ ఎన్నికలు సైతం ఏకగ్రీవమని వైసీపీ నేతలు భావిస్తున్నారు ఎన్నికలు జరిగే ఎనిమిది జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో వైసీపీకే మెజారిటీ ఉండడంతో అక్కడ టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది ఒకవేళ టీడీపీ పోటీ పెడితే పోటీ తప్పదు ఇక జగన్ కేబినెట్లోని ప్రస్తుత మంత్రులు బాధ్యతలు స్వీకరించి రెండున్నర ఏళ్లు పూర్తవుతుంది నాడు మంత్రి పదవులు ఖరారు చేసే సమయంలోనే రెండున్నర ఏళ్ల తర్వాత తొంభై శాతం వరకు మంత్రుల మార్పు ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు అయితే ఇప్పుడు మొత్తం కేబినెట్లోని మంత్రులను మార్చాలని నిర్ణయించారు అదే సమయంలో మంత్రులను తప్పించి కొత్త వారిని తీసుకుంటారనే విషయం నిర్ధారణ అయిన సమయం నుంచి కొంతమంది మంత్రులు గతంలో లాగా యాక్టివ్గా కనిపించడం లేదనే చర్చ పార్టీలో వినిపిస్తోంది ఇక ముఖ్యమంత్రి జగన్ సైతం పార్టీ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులపైన పూర్తిస్థాయిలో నిఘా సంస్థతో పాటుగా ప్రైవేటు సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనూ సీఎం జగన్ వచ్చే ఎన్నికల గురించి ప్రస్తావించారు ప్రశాంత్ కిషోర్ టీం వస్తోందని సీఎం జగన్ స్వయంగా వెల్లడించారు అయితే ఇప్పటికే ఎమ్మెల్సీల కసరత్తు పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఈసారి ఎమ్మెల్సీలకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది ఇక ఎన్నికలన్నీ కూడా పూర్తి కావడంతో సార్వత్రిక ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు అందులో భాగంగా ముందుగా కేబినెట్ విస్తరణపైన డేట్ ఫిక్స్ అయిందంటూ పార్టీలో ముఖ్య నేతల వద్ద చర్చ జరుగుతోంది అందుకోసం గవర్నర్ అందుబాటులో ఉండే డేట్ కోసం ఆరా తీసినట్లుగా చెబుతున్నారు దీంతో రెండు డేట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నాయి డిసెంబర్ ఐదున కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని ఆ వెంటనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఈ డేట్ పైన ఇప్పటికే ప్రభుత్వంలోని ముఖ్యులు బలంగా నమ్మే ఒక ప్రముఖుడితో సైతం సంప్రదింపులు చేయగా ఆ డేట్కే ఆయన ఖరారు చేసినట్లు చెబుతున్నారు ఇదే సమయంలో కొందరు సీనియర్ మంత్రులు తాము మంత్రులుగా సాంకేతికంగా రెండున్నరేళ్ల పాటు ఉన్న కరోనా కారణంగా పనిచేసే అవకాశం పూర్తిగా రాలేదని చెబుతున్నారు మరో ఆరు నెలల కాలం తమకు సమయం ఇవ్వడం ద్వారా సమర్థత నిరూపించుకుంటామనే ప్రతిపాదన తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు ఆరు నెలలు పొడిగించి ఎన్నికలకు ఆరు నెలల కాలం ముందుగానే ప్రభుత్వ పాలన పూర్తిగా ఎన్నికలపైన ఫోకస్ చేస్తే ఇక కొత్త మంత్రులు ఏడాది పాటు మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుందని దీనిని ఎలా అంగీకరిస్తారనే వాదన సైతం వినిపిస్తోంది కేబినెట్ ప్రక్షాళన ఖాయమని చెబుతున్నా ఇప్పుడనేది మాత్రం సీఎం అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటికే సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కొత్త కేబినెట్ పైన లెక్కలు పూర్తయినట్లు చెబుతున్నారు ఇక సీనియర్లకు పార్టీ తరఫున కొత్త కమిటీ ఏర్పాటు చేసి వారికి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ బాధ్యతలు నిర్వహణ అప్పగిస్తారని తెలుస్తోంది ఇక ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్న సీఎం జగన్ ఇక మరింత వేగంగా పార్టీలో ప్రభుత్వంలో అడుగులు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాలలో బిజీగా ఉంటూనే వైసీపీ రాజకీయాలలో మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది ఆయన సూచన మేరకే కొత్త కేబినెట్ ప్రజల్లోకి ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం పథకాల నిర్వహణ తనిఖీలు వంటివి చేయడం ద్వారా సానుకూలత పెంచుకునే ప్రయత్నాలు చేయనున్నారు దీంతో డిసెంబర్ మొదటి వారం లేదా రెండో ముహూర్తంగా డిసెంబర్ మూడో వారంలో ఒకరోజు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని పార్టీలో చర్చ సాగుతోంది మరి ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ విస్తరణ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి